అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో నోరు ఊరించే ఉల్లిపాయల సమాసం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో అయితే ఇలా మన ఇంట్లోనే మనమే ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ స్టైల్లో అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. మెయిన్గా మనకు మైదాపిండి కావాలి. మైదాపిండి కానీ గోధుమపిండి కానీ నేను గోధుమపిండి తీసుకున్నానండి. గోధుమపిండి కన్నా కూడా మైదాపిండే బాగుంటుంది. గోధుమపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మనకు టేస్ట్కి తగ్గట్లు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కాంచి చల్లార్చిన ఆయిల్ ఉంది కదండి, అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకటి లేకుంటే రెండు టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలి. మనం చపాతి పిండి చేసుకుంటాం కదండి, అదే విధంగానే చేసుకోవాలి. కాకుంటే ఇంకొంచెం హార్డ్గా చేసుకోవాలి, ఎందుకంటే మనము రుద్దేటప్పుడు కొంచెం బాగా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. చపాతి పిండిలాగానే కొద్దిగా హార్డ్గా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా చేసేసుకొని పిండి ముద్దలాగా చేసుకొని మనము ఇలా రోల్ చేసుకొని మనము నైఫ్తో అన్నీ సమానంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి పిండి ముద్దలు. అప్పుడు మనం కట్ చేసుకున్నామంటే ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకోండి. సమాసా మనము ఈవినింగ్ టైము స్నాక్స్లో అయితే తింటుంటాం కదా, అప్పుడు ఏం లేనప్పుడు ఈ విధంగా మనము ఉల్లిపాయలు ఉంటే చాలండి. ఉల్లిపాయలు ఉంటే రోస్ట్ చేసేసుకొని ఇలా చేసుకొని తినేసినట్లుగా ఉంటే ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది దీని ప్రత్యేకంగా మనకు వంట రావాలని ఏమి లేదు. కాకపోతే అది హోల్ చేయడం మనకు, ఈ సీడ్స్ అన్నీ ప్రిపేర్ చేయడమే మనకు కష్టం, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీనే అన్నమాట. ఇలా పిండి ముద్దలంతా రౌండ్ చేసేసుకొని మనం రోల్ చేసుకోవాలి. బాగా రౌండ్గా రోల్ చేసేసుకున్నాం అనుకోండి, వీలైనంత వరకు కొంచెం పల్స్గానే చేసుకోవాలి. అలానే మరీ ఎక్కువ పల్స్గా ఉండకూడదు, కొద్దిగా పల్స్గా చేసేసుకొని ఇలా చపాతీలాగా ఇలా రౌండ్ షేప్లో మనము అన్నీ ఒక 4-5 సీట్లు రెడీ చేసుకున్నామంటే సరిపోతుంది. 4 సీట్లు నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్క సీట్ మీద ఇలా నెయ్యి కొద్దిగా అప్లై చేసుకొని పొడి పిండి ఉంటుంది కదండి, మైదాపిండి కానీ గోధుమపిండి కానీ ఏదైనా కొద్దిగా చల్లేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. అలా మనము 2 లేక 3 లాస్ట్ 4 అండి, 3 తీసుకుంటే సరిపోతుంది సమాసాలకు. కాబట్టి ఇలా చేసేసుకొని 1 బై 1 పెట్టేసుకొని ఇదే విధంగా ప్రాసెస్ అన్నమాట. 3 కూడా మనం పెనం మీద పెనం పెట్టేసుకుందాము. స్టవ్ అంటించేసి పెనం పెట్టేసుకొని లైట్గా మనం పెనం మీద మనం కాల్చుకోవాలన్నమాట. అలా అని బాగా రోస్ట్గా చేసుకోకూడదు, లైట్గా మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తానండి, అదే విధంగా రోస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఎక్కువ కాల్చినామనుకోండి అట్టలాగా అయిపోతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. కొంచెం లైట్గా మనము కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా 1 బై 1 వేసేసుకొని రోల్ చేసుకోవాలి. మరొకసారి అంతా కూడా ఇలా వేసేసుకొని రోల్ చేసుకొని ఈ సీట్ వచ్చేసి ఇప్పుడు పెనం మీద వేసేసుకుందాం. పెనం మీద వేసేసుకొని ఈ రోస్ట్గా మరి రోస్ట్గా ఉండకూడదు, లైట్గా కాల్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా 2 పక్కల కూడా మనము పెనం మీద ఈ విధంగా కాల్చేసుకుందాము. ఇలా కాల్చుకొని మనము చుట్టూ అంచులు ఉంటాయి కదండి, ఈ అంచులు అనేది కూడా చూడండి ఈ విధంగా బబుల్స్, లైట్గా బబుల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. మనం ఎక్కువ కాల్చకూడదు. ఈ విధంగా కాల్చేసి చుట్టూ అంచులు ఉంటాయి చూడండి, మనము ఈక్వల్గా ఇలా అంచులు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. సీట్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా సరిపోతుంది. ఈ అంచులు కూడా మనం కట్ చేసింది వేస్ట్ అయ్యడం కాదండి. ఈ అంచులు మనము డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని దానికి ఉప్పు కారం అనేది చల్లుకునేసామనుకోండి, సిప్స్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది, స్కోర్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను కదా, ఈ సీట్లు ఒక్కొక్కటే మనం ఇలా విడదీసేసినాం అనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి ఒక్కొక్కటే సీట్ అన్నమాట ఇలా విడదీసేసి మనం అన్నీ ఈ విధంగా చేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆరిపోతుందండి, ఆరిపోతే కొంచెం సమంగా రాదన్నమాట. ఇలా తీసి అన్నీ మనము సీట్లంతా కూడా చేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. మీరు స్కోర్ చేసుకోవాలంటే ఒక కవర్లో పెట్టేసుకొని బాగా సీల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 ఆర్ 2 మంత్స్ ఉంటుందండి, మీకు కావలసినప్పుడు మనం ఇలా సమోసా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఇంకా ఈజీ. ఇంకా
మనము స్టవ్ అంటి చేసుకుందాం. స్టవ్ అంటి చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆనియన్ 1 కప్పు సన్నని తరిగిన ఆనియన్ తీసుకొని ఇలా కొద్దిగా రోస్టెడ్గా వేపుకోవాలి. ఇలా వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి మనము కొద్దిగా కారంపొడి, ధనియా పౌడర్, చాట్ మసాలా కొద్దిగా మనం స్పైసెస్ బాగుండేవాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. మసాలా అంతా కలిసేలాగా ఇలా కలిపేసి పక్కన ఉంచుకునేద్దాం. ఇంకా మనము ఇందాక రెడీ చేసాం కదా, ఆ సీట్లు కూడా మనము కోన్ లాగా షేప్ అనేది వస్తుంది అదేనండి మనకు కొద్దిగా మనకు చేసుకోవడము. ఇంకా ఇది మనము సీల్ చేసుకోవడానికి పొడిపిండి అనేది 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసేసుకొని అందులోకి వాటర్ కొద్దిగా కలిపేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. సరిపోతుంది మైదా పిండితో పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఈ సీట్ ఉంది కదా, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాము, ఈ సీట్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఈ విధంగా త్రికోణ ఆకారంలో చూడండి, ఇలా కోన్ షేప్లో మనము ఇలా హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హోల్ చేసుకొని మనము స్టఫింగ్ కోసం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆనియన్ ఇలా పెట్టేసి సీల్ చేసేసినాం అనుకోండి, సరిపోతుంది. మైదాపిండి లిక్విడ్ అంతా కూడా మనము బాగా సీల్ అవ్వడానికి ఆ లిక్విడ్ పూసేసి మనం సీల్ చేస్తాం. లేకపోతే అది ఆయిల్లో వేయగానే అది ఓపెన్ అయిపోయి ఆయిల్ అంతా కూడా గలీజ్ అయిపోతుంది. అందుకని ఈ విధంగా మనము పేస్ట్ అనేది బాగా అప్లై చేసి బాగా సీల్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి ప్రాసెస్ అంతా ఈజీనేనండి. మనము ఈ సీట్ రెడీ చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది సమాస. అందుకే మీరు ఈ విధంగా చేసి స్కోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో, మనకు కావాలనుకున్నప్పుడు స్నాక్స్ ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా మనం స్టఫింగ్ కోసం నేను ఆనియన్ అయితే పెట్టాను. మీరు ఇంకా ఇది ఆలుగడ్డ కానీ లేకుంటే మీకు ఏది కావాలన్నా అది స్టఫింగ్ కోసం రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. పాప్కార్న్ కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి కదండి, మీకు ఏది యూజబుల్గా ఉంటుందో అది స్టఫింగ్కి పెట్టేసుకోవచ్చు. ఇలా సీల్ చేసేయండి, ఇలా హోల్ చేసి ఇలా సీల్ చేసేయడమే. అన్ని సీట్లు మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా కడాయి స్టవ్ అంటి చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము 1 బై 1 ఈ సమాసాలని వదిలేయడమే. ఎందుకంటే మనం ఎక్కువ హీట్ పెట్టుకున్నట్లయితే ఫాస్ట్గా రంగు అనేది వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే లోపల వరకు బాగా చక్కగా కుక్ అవుతుంది, కొద్దిగా రంగు వస్తే సరిపోతుంది అన్నమాట. బాగా బ్రౌన్ కలర్ రావాలి అంటే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 2 పక్కలు మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి, అప్పుడే చక్కగా కుక్ అవుతుంది లోపలంతా కూడా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా తీసేసుకుందాము, ఒక బౌల్లో వేసేసుకుందాం. పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు అస్సలు వదిలిపెట్టరు. ఈవినింగ్ స్నాక్స్లో మనం ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి స్వీట్ స్టైల్లో చాలా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సింపుల్గా. ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. అందులోకి సాల్ట్ కొద్దిగా కలిపేసుకొని ఇలా వేసుకున్నామంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. మనం సమాసాల్లో కూడా వేసుకొని తిన్నట్లయితే స్పైసీగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇందాక మనము అంచులంతా కూడా కట్ చేసాం చూడండి, అవి కూడా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసేసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకునేసినాం అనుకోండి. అందులోకి కారంపొడి, కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, సిప్స్ లాగా రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, అవి కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక సమాసా తీసుకొని ఈ విధంగా మనము ఉంచుకున్నాం అనుకోండి చూడండి, పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరన్నమాట మన ఇంట్లో వాళ్ళు. ఇక మన ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా.
బయట కొనే విధంగానే బాగుంటుందన్నమాట. మీరు ఈ ప్లేస్లో మైదాపిండి తీసుకొని ఇంకా బాగొస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.